హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్ యాజ్ వెల్. నేను ఈ వీడియోలో మీ అందరికీ లాన్ మూవింగ్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. నేను ఈ వీడియోలో లాన్ మూవర్తో పాటు ఎడ్జర్ ఆర్ ట్రిమ్మర్ని కూడా యూస్ చేశానన్నమాట. సో అది ఎలా యూస్ చేయాలి, దేనికి ఎందుకు యూస్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫ్రంట్ యార్డ్ మూవింగ్ అయిపోయింది. సో నేను బ్యాక్ యార్డ్కి వెళ్తున్నాను. మా ఇంటికి పక్కన గేట్ ఉంటుంది అన్నమాట. సో ఆ గేట్లో నుంచి మేము బ్యాక్ యార్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడు నా మూవర్తో బ్యాక్ యార్డ్లోకి వెళ్తున్నాను. ఇందులో నేను యూస్ చేసే మూవర్ వచ్చి గ్యాస్ మూవర్ అండి. ఇది సెల్ఫ్ ప్రొపెల్డ్ మూవర్. సో సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటే మనమేమి పుష్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. దాన్ని ఇలా ఒక బటన్ని ప్రెస్ చేస్తే అది దానిపాటికే వెళ్తుంటుంది. దాంతోపాటు మనం కూడా నడుస్తామన్నమాట. సో అది పెద్ద హార్డ్ ఏమి ఉండదు. ఈవెన్ లేడీస్ కూడా చేయొచ్చు అన్నమాట ఈ మూవర్తో. చాలా ఈజీగా ఉంటుంది. మేము యూజువల్లీ ఎవ్రీ వన్స్ ఇన్ ఏ వీక్ చేస్తాము. కాకపోతే ఈ మధ్య కొన్ని రోజులు, గత వారం అంతా వానలు బాగా పడ్డాయి. సో అందుకనే బాగా గడ్డి కూడా బాగా త్వర త్వరగా పెరిగిపోయింది. సో అందుకనే వీక్లీ ట్వైస్ చేయాల్సి వస్తుంది. సో మూవింగ్ నేను నార్మల్గా ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేస్తాను. ఇది సమ్మర్ కదా, సో బాగా ఎండగా ఉంటుంది పొద్దున మధ్యాహ్నం అంతా. సో అది కాక ఇప్పుడు సమ్మర్ కాబట్టి 8:30 వరకు వెళ్తురు ఉంటుంది అన్నమాట, చీకటి పడదు. సో నేను 7:00 అలా స్టార్ట్ చేస్తానన్నమాట. కొంచెం చల్లపడుతుంది. సో ఇప్పుడు నా మూవింగ్ అయిపోయింది. సో నేను ఇంకా ఎడ్జింగ్ స్టార్ట్ చేస్తున్నాను. దానికోసమే నేను స్ట్రింగ్ దాంట్లో పెడుతున్నానన్నమాట ఎడ్జర్లో. ఈ ఎడ్జర్ ఎందుకంటే మూవర్ యాక్చువల్లీ ఎడ్జెస్ అండ్ మూలల్లో ఉన్న గ్రాస్ని కట్ చేయలేదు. సో అలాంటి ప్లేసెస్లోకి మూవర్ వెళ్ళలేదు కదా, దానికోసం ఈ ఎడ్జర్ యూస్ చేస్తామన్నమాట. సో ఎడ్జెస్ అంతా, ఎడ్జెస్లో ఉన్న గ్రాస్ కానీ అలాంటివన్నీ కట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది కలుపుల్ని కూడా పీకేస్తుంది అన్నమాట. వీడ్ వ్యాకర్ అని కూడా అంటారు దీన్ని. ట్రిమ్మింగ్ అయిపోయాక నేను మీ అందరితో ఒక రెసిపీ షేర్ చేసుకుంటాను. అదేంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ డెలీషియస్ మెక్సికన్ కేక్ అండి అది, విచ్ ఈస్ ట్రెస్ లెచెస్ కేక్. దాన్ని 3 మిల్క్ కేక్ అని కూడా పిలుస్తారు. ఈ కేక్కి ఫస్ట్ మనం ఒక వెడల్పాటి బేకింగ్ డిష్ ఆర్ క్యాసరోల్ తీసుకొని బటర్ అప్లై చేసుకోవాలి. ఇది మనకి వెడల్పాటి డిష్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మనం మిల్క్తో సోక్ చేస్తాం ఈ కేక్ని. ఫస్ట్ అయితే నేను ఒక 2 లార్జ్ బౌల్స్ అండ్ 5 ఎగ్స్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి ఎగ్ వైట్స్ అండ్ ఇంకొక బౌల్లోకి ఎగ్ యోక్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఎల్లో సపరేట్ చేసిన బౌల్లో 3/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. షుగర్ అండ్ యోక్స్ని బీట్ చేసుకోవాలి. ఇలా పేల్ ఎల్లో కలర్లో రావాలన్నమాట. ఇందులోకి నేను 1/3 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. అదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్స్లో 1/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని బీట్ చేసుకోవాలి, ఇలా వైట్ స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా. ఇప్పుడు 1 కప్ ఆఫ్ మైదా, 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1.5 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ తీసుకొని బీట్ చేసుకున్న ఎగ్ యోక్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లో బీట్ చేసుకున్న ఎగ్ వైట్స్ని కలిపేసుకోవాలి కొంచెం కొంచెంగా, ఎందుకంటే ఈ ఎగ్ వైట్స్ వాల్యూమ్ తగ్గకూడదు అన్నమాట. ఇలా జస్ట్ ఇట్లా సర్కిల్ చేసి ఫోల్డ్ చేస్తున్నాను నేను బ్యాటర్ని. చూసారా మన బ్యాటర్ ఎంత వాల్యూమ్గా ఉందో, ఎంత ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుందో. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎగ్ వైట్స్. మనం ఎగ్ వైట్స్ని బాగా ఫోమీగా బీట్ చేసుకున్నాం కదా, మరి మనం ఎక్కువగా కలిపితే కూడా వాల్యూమ్ తగ్గిపోతుంది. సో ఎక్కువగా కలపకుండా మొత్తం కలిసేలాగా చూసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్లో కలిపి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి
మొత్తం బాగా కలుస్తుంది. కింద అడుగు నుంచి కలపాలన్నమాట. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని అంతా మనం ఈ క్యాస్రోల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ కేక్ మిక్స్చర్ని 350 degrees ఫారెన్ హీట్లో ఒక 30 minutes పాటు బేక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 12 oz క్యాన్ ఆఫ్ ఎవాపరేటెడ్ మిల్క్ తీసుకోవాలి. అండ్ ఇందులో నేను ఒక 9 oz స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. దెన్ 1/4 cup ఆఫ్ విప్పింగ్ క్రీమ్ అండ్ 1/4 cup ఆఫ్ హోల్ మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ మిక్స్చర్ని అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈలోపు కేక్ కూడా బేక్ అయిపోయింది. సో అది మనం ఒక 20 minutes కూల్ చేసుకుందాం. నేను ఇలాంటి ఒక అల్యూమినియం ట్రే తీసుకొని, డీప్ అల్యూమినియం ట్రే, అందులో నేను కేక్ పెట్టేశాను. ఎందుకంటే మనం ఇప్పుడు మిల్క్ సిరప్ వేసినప్పుడు అవంతా చుట్టుపక్కల బాగా స్ప్రెడ్, అంటే బాగా పీల్చాలి కదా. సో ఒక డీప్ ఇట్లాంటి అల్యూమినియం ట్రే అయితే బాగుంటుందని నేను ఇందులో పెట్టాను. సో మనం ఇప్పుడు ఈ కేక్కి ఇట్లా హోల్స్ పోక్ చేద్దాం. ఎందుకంటే మన మిల్క్ సిరప్ అంతా దీంట్లో లోపల వరకు వెళ్ళాలి కదా, బాగా సోక్ అవ్వాలి కేక్ ఫుల్గా. సో డ్రెంచ్ అవ్వాలన్నమాట. సో అందుకోసం నేను ఇలా పోక్ చేస్తున్నాను, ఇట్లా హోల్స్ పెట్టుకుంటున్నాను కేక్ మొత్తం ఫోర్తో. మిల్క్ సిరప్ని నేను ఇలా ఒక సాంబార్ గరిటె తీసుకొని దాంట్లో చిన్నగా పోసుకుంటున్నాను. ఇలాగా ఈవెన్లీ అంతా మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పోసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్గా మెక్సికన్ డెజర్ట్ అన్నమాట, ట్రస్ లెచెస్ కేక్ దీని పేరు. సో నేను నా సిరప్ అంతా నేను ఇలా వేసేసుకున్నాను. అండ్ ఒక 1/2 hour మనము ఈ కేక్ని అలా వదిలేద్దాము. సో ఈ కేక్ అంతా ఈ మిల్క్ని బాగా సోక్ చేసేస్తుంది, బాగా పీల్ చేస్తుంది. సో 1/2 hour అలా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒక బిగ్ బౌల్లో నేను 2 tablespoons ఆఫ్ షుగర్ తీసుకుంటాను. అండ్ ఆ షుగర్లో 2 cups ఆఫ్ హెవీ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ క్రీమ్ని హై స్పీడ్లో బీట్ చేసుకుంటాను ఒక థిక్ ఫ్రాస్టింగ్ ఫామ్ అయ్యేంత వరకు. సో చూసారా ఫ్రాస్టింగ్ రెడీ అయిపోయింది. అండ్ చూసారా ఇంత థిక్గా ఉండాలన్నమాట ఫ్రాస్టింగ్, అంతసేపు బీట్ చేసుకోవాలి. సో ఫ్రాస్టింగ్ కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చి మనం స్ట్రాబెర్రీస్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. సో నేను స్ట్రాబెర్రీస్ని అన్నీ ఇలా హాఫ్ చేసి పెట్టేసుకున్నాను. సో చూసారా మిల్క్ అంతా ఫుల్ సోక్ అయిపోయింది, చుట్టుపక్కల అసలు మిల్కే లేదు, మొత్తం పీల్ చేసిందన్నమాట కేక్. సో ఇప్పుడు మనం దాని మీద మనము తయారు చేసుకున్న ఈ ఫ్రాస్టింగ్ పూసుకుందాము. సో హియర్ యు గో. అండ్ ఇప్పుడు దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్ట్రాబెర్రీని టాపింగ్స్గా పెడదామన్నమాట, డెకరేట్ చేద్దాం. సో ఇదిగో చూసారా నేను స్ట్రాబెర్రీస్తో డెకరేట్ చేసేసాను. ట్రెస్ లీచెస్ కేక్ రెడీ అండి.